బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, కానీ డిసిప్లిన్గా ఉండేవాళ్ళు కొద్దిమంది. అదేవిధంగా గురువు శిష్యుల్ని ఎత్తుక్కుంటారు, చాలామంది శిష్యులుగా అవటానికి వస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే అసలు శిష్యులైన శిష్యులుగా అవుతారు. గురువు కూడా శిష్యుల్ని పరీక్ష పెడతారు. దానికి ఒక ఎగ్జాంపుల్గా స్వామి రామ. స్వామి రామ సంకల్ప శక్తిని పరీక్ష పెట్టడానికి అసలైన టీచరు సదా అసలైన శిక్షకుడి కోసం వెతుకుతూ ఉంటూ ఉంటారు. అందుకే అసలైనటువంటి మాస్టర్ శిష్యుల కోసం ఉన్నతమైనటువంటి ఆలోచనలు తోటి వాళ్ళని తయారు చేయాలి అని హైరాణ పడుతూ ఉంటూ ఉంటారు. పరీక్ష కూడా తీసుకుంటూ ఉంటారు వారికి. ఒకరోజు స్వామి రామ గురువుగారితో పాటు కూర్చున్నారు. అప్పుడు కొద్దిమంది యువకులు వచ్చి గురువుగారికి నమస్కారం చేస్తూ, మేము మీకు శిష్యులుగా కావాలి అనుకుంటూ ఉన్నాం, మమ్మల్ని స్వీకరించండి అన్నారు. అయితే ఆ గురువుగారు శాంతంగా ఉన్నాడు. పిల్లలు మా పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, జవాబు లభించలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆగి గురువుగారి యొక్క ఇన్స్పిరేషన్ పొందాలి అని, మంచి అభిప్రాయం పొందాలి అని కొత్తగా వచ్చినటువంటి యువకులు వచ్చే రోజు, అంటే అక్కడే ఆశ్రమంలో ఉండిపోయారు. నెక్స్ట్ రోజు సేవలో నిమగ్నమయ్యారు. తన యొక్క సిన్సియారిటీని రుజువు చేయాలన్న ఉద్దేశంతో ఆశ్రమంలో కొంతమంది చీపురు పట్టుకొని చిమ్మటం, కొందరు చెట్లకు నీళ్లు పోయటం ఇలాగా చేస్తూ వచ్చారు. గురువుగారి యొక్క ప్రతిక్రియ ఏమీ లేదు. కొద్ది రోజుల తర్వాత కొత్త శిష్యులు అందరినీ యోగమునకు ప్రాణాయామం నేర్చుకోవాలి అనుకున్నారు. ఒకరోజు గురువుగారు అందరినీ పిలుచుకొని వెళ్ళాడు. కేవలం ఒక మాట చెప్పారు, చలో అని. సరే స్వామి రామ తోటి కూడా అన్నారు, అందరూ వెళ్ళారు. సుమారు 20 మంది యువకులు గురువుగారు చెప్పిన వెంటనే వారి వెనకాల నడవటం బిగించేశారు. గురువుగారు అందరినీ తుంగభద్ర నది దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఎవరైతే ఈ నదిని దాటి అవతల ఒడ్డుకు చేరుతారో వాళ్ళే నా శిష్యులు అవుతారు అని అన్నారు. అది వర్షాకాలము, పూర్తిగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి ఆ యొక్క తుంగభద్ర నదిలో. ఫుల్గా వాటర్ ఉన్న కారణం వల్ల ఏదైనా ఆపద రావచ్చు. ఆ సమయంలో ఇంత పెద్ద నదిని దాటుకొని వెళ్ళటం భయంకరమైనదే, అంటే ప్రమాదమే అనుకున్నారు కొంతమంది శిష్యులు. గురువుగారు మాట వినటంతో శిష్యులు చేతులు కాళ్ళు కొంచెం చల్లబడ్డాయి. ఒక పిల్లవాడైతే, నాకు వేరే పని ఉంది, నేను వెళ్తున్నాను అని అన్నారు. నాకు ఇంట్లో పని జ్ఞాపకం వచ్చింది, వెళ్తున్నాను ఇంకొక యువకుడు అన్నాడు. నేను కూడా వెళ్ళాల్సి వస్తుందని ఇంకో యువకుడు అన్నాడు. ఇలాగ ఒకరికొకరు, నేను నాకు ఎదటం రాదని ఒకళ్ళంటే, ఇంకొకళ్ళనో నదిలో మరి మొసళ్ళు ఉంటే ఆ నది దాటేలోపే మమ్మల్ని అవి తినేస్తే అని ఒకళ్ళు. ఇలా ఆ యువకులు అందరిలో కొందరు ఇలాగా సాకులు చెప్తూ వెనక అంజ వేశారు. కానీ స్వామి రామ ఏ ఆలోచన లేకుండా నదిలోకి దూకేశాడు. గురువుగారు కూర్చొని స్వామి రామ వంకే చూస్తూ ఉన్నారు. నదిలో మొసళ్ళున్నాయని, నీళ్లు వేగంగా ప్రవహిస్తున్నాయని, వెడల్పుగా ఇంత పెద్ద నది అని ఆయమీ ఆలోచించలేదు. ప్రయత్నం చేస్తూ 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 మరి భయంకరమైన నదిని దాటుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఈ యొక్క చునౌతి అనగా సాహసము తోటి, ఏదైతే ఎప్పుడైతే గురువుగారి మాట ఇచ్చారో ఆ మాటతోటే శక్తి కూడా వస్తూ ఉంటుంది అని రామ అనుకున్నాడు. స్వామి రామ అన్నారు, నేను నది గురించి చింతించలేదు, నా గురువు నోటి నుండి వచ్చినటువంటి మాటను నేను తప్పకుండా పూర్తి చేయాలి. నా మనసులో ఒకే ఒక
లక్ష్యము ఆ సెకండ్లో వచ్చింది. ఏ సంశయము రాలేదు. కేవలం నదిని దాటుకొని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి. నాకు ఒడ్డు మాత్రమే కనపడింది. గురువుగారు చెప్పిన మాట నేను శిరసావహించాలి అనుకున్నాను. ఎప్పుడైతే వేరే పిల్లలందరూ కలిసి మరి వెళ్ళిపోయారో స్వయం నేను శిష్యుడిని అనిపించుకోవాలి అనుకుని దానిలో దూకేశాను. అందుకని అంటారు, స్టూడెంట్స్ ఆర్ మెనీ, డిసిప్లిన్స్ ఆర్ ఫ్యూ, గురువు కూడా అంటూ ఉంటారు. అంటే శిష్యులు చాలామంది వస్తూ ఉంటారు, కానీ శిష్యులు కొద్దిమంది మాత్రమే అవుతారు కరెక్ట్గా, పర్ఫెక్ట్గా అని. ఇలాగ శిష్యుల్లో రెండు ప్రత్యేకించినటువంటి దృఢ విశ్వాసము అనేది ఉండాలి, దృఢ నిశ్చయము ఉండాలి శిష్యులుగా అవ్వాలి అంటే. స్వామి రామ అదే అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే గురువుగారు నదిని దాటుకొని వెళ్ళాలని ఆదేశించారో నేను ఆలోచన కూడా అదే చేశాను, వెంటనే నదిని దాటుకొని వెళ్ళాలి అని. నది దాటాల్సింది, ఎందుకంటే నేను యోగ్యుణ్ణో కాదో నా గురువుకు తెలుసు. గురువు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞని ఫాలో చేసే శక్తి కూడా ఆయన ఇస్తారు అని నా నమ్మకం. అందుకనే నేను తప్పకుండా ఆ సంకల్పం చేశాను. తన గురువు మరియు గురువు ఆజ్ఞను సంపూర్ణ విశ్వాసంతో నేను జయించాలి అని, గురువు ఆజ్ఞ పైన నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని ఇలాగే అందుకనే చేశా అన్నారు. అప్పుడు స్వామి రామ చెప్పిన మాట విని రెండవ పరీక్ష గురువు గారు నాకు పెట్టారు. మళ్ళా అహంకారాన్ని తొలగించటం, నా అహంకారాన్ని పట్టుకున్నారు. ఈ విధంగా నేను చెప్తూ ఉంటే నా మాటలో గురువుగారికి కొంచెం అహంకారం కనిపించి ఉండవచ్చు. అందుకని తన అహంకారాన్ని తొలగించటం కోసం గురువు మళ్ళా నన్ను పట్టుకున్నారు అని అంటూ ఉన్నారు. స్వామి రామకు రెండవ పరీక్ష, ఆయన ఏంటి, బీ రియల్, రియల్గా ఉండు, అంతేగాని కొనిపెట్టుకుని వచ్చినట్టు, లేకపోతే ఇంకా చూపులకి చెయ్యొద్దు అని నేర్చుకోమన్నాడు. స్వామి రామ అంటూ ఉన్నారు, హిమాలయాల్లో చిన్న గ్రామం ఉన్నది, అక్కడ పెద్ద గుహ ఉన్నది, ఆ గుహ బయట రెండు మూడు చిన్న రూములు తయారు చేశారు, అక్కడే మా ఆశ్రమం ఉన్నది. నేను గురువుగారు, గురువు కూడా మాధవానంద భారతి గారు నా గురువు. ఒకరోజు ఒక ఫిక్స్ కనుక సమయంలో ధ్యానం చేస్తూ అన్నారు, ఇదే నా యొక్క సాధనా స్థలము అని. ఒకరోజు సాధన మధ్యలో గురువుగారు నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నాకు ఏదన్నా అలజడి వినిపిస్తుందా లేదా అని నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. స్వామి రామ అంటూ ఉన్నారు, నేను నిజంగా ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే నాకు దగ్గరికి ఎవరు వచ్చింది కూడా నాకు ఫీలింగ్ రాకూడదు. గురువుగారు నన్ను అడిగారు, నాతో అన్నాడు లెగు అని. నేను ప్రతిక్రియ చేయలేదు, గురువుగారి మాట విని విన్నట్టు వదిలేశాను. తర్వాత నేను మళ్ళా ఆలోచించి నిజంగా నేను ధ్యానం చేస్తున్నానా అనుకున్నాను. గురువుగారు అంటూ ఉన్నారు, మీరు అన్నమాట నేను వినగలుగుతున్నాను అని. అంటే అప్పుడు నేను అన్నాను, నేను వింటూ ఉన్నాను అని. గురువుగారు అన్నారన్నమాట, నేను అన్నమాట నువ్వు వింటున్నావా అని. నేను వింటున్నాను, వినపడింది అన్నారు. అప్పుడు గురువుగారు అడిగారు, మీరు ధ్యానం చేస్తూ ఉన్నారు, స్వామి గారు కూడా చెప్తున్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గురువుగారు అంటూ ఉన్నారు, మీరైతే ఫస్ట్ సారి నాకు ఈ యొక్క జవాబు చెప్పలేదు ఎందుకు అన్నారు. నేను చూస్తూ ఉన్నాను, అర్థం చేసుకుంటూ ఉన్నాను, ధ్యానం కుదురుతుందా లేదా, ధ్యానంలో ఏ యొక్క విఘ్నం రావటం లేదు కదా అని పరీక్ష పెట్టాను, ధ్యానంలో నాకు ధ్యాస కుదురుతుందా లేదా అని. గురువుగారు గంభీరంగా అయ్యి, నేను నీకు సహాయం చేయటానికి వచ్చాను, నీవు చూపులకి ధ్యానం చేస్తున్నట్టు కూర్చున్నావు, చూపులకు చెయ్యొద్దు, రియల్గా చెయ్యాలి అని అన్నాడు. ఈరోజు భాషలో స్వామి రామ ఇదే మాట ఉపన్యాసంలో చెప్పారు. ఏమని, బీ రియల్, అహంకారం వెనకాల మీరు మీ యొక్క లోపాలని చూపించుకోవద్దు,
స్వామి రామ అంటూ ఉన్నారు. గురువు అద్దం లాంటివారు, దానిలో మన యొక్క అవగుణాలు అన్నీ కూడా స్పష్టంగా కనపడతాయి. నీ యొక్క అహంకారము మరియు నీ యొక్క లోపాలు కనపడుతూనే ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు గురువు గుప్త పరీక్ష కూడా తీసుకుంటూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఏంటా గుప్త పరీక్ష అని అంటే, నిష్ట మరియు ఇమాందారి, అంటే విశ్వాసం ఎంత ఉన్నది, ఎంత నిష్టగా వీళ్ళు చేస్తున్నారు అని. ఒకసారి గురువుగారు తన శిష్యులందరినీ ఒక్కొక్కళ్ళని పిలిచి ప్రత్యేకంగా ప్రాణాయామం యొక్క రహస్యం చెప్తూ ఉన్నారు. ఈ యొక్క రహస్యం కేవలం నీ కోసమే, నీ కొరకే, నీ ఒక్కడికే చెప్తున్నాను. ఈ అభ్యాసం చెయ్యి, నువ్వు వెంటనే ప్రాప్తి పొందుతావు, ఎవరికి చెప్పద్దు అని కూడా అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విధిని ఫాలో అయ్యారు, కానీ ఎవరు ఇంకొకళ్ళకి చెప్పకుండా ఉండలేకపోయారు. అంటే ఒక్కొక్కళ్ళకి వేరు వేరుగా చెప్పారేమో, దీని రహస్యం ఏంటో అని తెలుసుకోవాలని ఉబలాటం ఉంటూ ఉంటుంది. స్వామి రామ అంటూ ఉన్నారు, మనము ఈ రహస్యాన్ని దాచిపెట్టకూడదు. అహంకారం వచ్చేసిన తర్వాత మనము ఏదో విధంగా తమ యొక్క గౌరవాన్ని పెంచుకోవటం కోసం ఇతరులకు కూడా రహస్యం చెప్పేస్తూ ఉంటాం. ఎలాగా, నాకు ఇది లభించింది, నాకు ఈ పవర్ ఇచ్చారు, నాకు ఈ మాట ఇచ్చారు, నాకు పదవి ఇచ్చారు, నన్ను ఇలా అన్నారు గురువుగారు అని. ఈ విధంగా గురువుగారికి తెలుస్తూ ఉంటుంది. మన యొక్క అహంకారం మన యొక్క నోటి ద్వారా మరి ఎంతమందికి ప్రకటితం అవుతూ ఉంటుందో అని, ఎంత కంట్రోల్లో ఉంచుకుంటారో అనేది కూడా తెలుస్తూ ఉంది. మన యొక్క నిష్ట మరియు ఇమాందారీ యొక్క పరిశీలన జరుగుతూ ఉంటుంది. మరి మనము గుప్త విద్య ఏమి నేర్చుకున్నాము, ఆ రహస్యం ఏంటో ఇతరులకు ఏం చెప్పారా, నేర్చుకునేటువంటి యోగ్యుణ్ణ నేను కానా అవునా అనేది పరిశీలన చేసుకోవాలి. గురువు మనల్ని కేవలం లోపాలనే కాదు, మనకు చునోతి అనగా ఒక విజ్ఞప్తి ఇస్తూ మనకు ఫీలింగ్, అంటే మనం ఎట్లా ఫీల్ అవుతూ ఉంటామో, మన లోపల ఎంత కెపాసిటీ ఉన్నది, ఛాలెంజ్గా మన మీదకు విసురుతూ ఉంటూ ఉంటారు. నీవు స్వయం విశ్వాసం నీ మీద ఉండాలి, గురువుగారి లోపల ఉండాలి, అప్పుడే అనంతమైన శక్తి నీ లోపలికి వస్తూ ఉంటుంది. ఇక నాలుగవ పరీక్ష, సంకల్ప శక్తి. ఒకసారి గురువుగారు నన్ను చేయి పట్టుకొని ప్రత్యేకమైన ఒక నిద్రపోయేటువంటి స్థానంలో ధ్యానం చేసేటువంటి విధిని నేర్పుతాను అంటూ చెట్టు క్రింద నిలబడమని, ఈ విధంగా అభ్యాసం చేయమని చెప్పారు. నేను ఇప్పుడే వస్తాను అని. 2 రోజులు గడిచిపోయింది, వర్షం కురుస్తూనే ఉంది, చలి పుడుతూనే ఉంది, కానీ గురువుగారు ఆదేశం అక్కడే నిలబడి ఉండమని. 3వ రోజు గురువుగారు వచ్చారు, నన్ను చూసి చాలా ఖుషి అయ్యారు. వెంటనే నాతోటి అన్నారు, ఇదే నీ సంకల్ప శక్తిని, నీ దీక్షను, నీ లోపల ఎంత జాగృతమై ఉందో అని పరిశీలన చేయటానికే నేను ఈ విధంగా చేశాను, ఇప్పుడు దీన్ని నువ్వు ఉపయోగించావు అన్నాడు. స్వామి రామ అంటున్నారు, గురువు ప్రతి ఒక్క శిష్యుడికి ప్రతి కర్మ ద్వారా, ప్రతి సంకల్పం ద్వారా నేర్పుతూ ఉంటారు. ప్రత్యేకించి సాత్ తోడుగా ఉంటూ ఉంటారు, మనసుతోటి వదిలిపెడుతూ ఉంటారు, అప్పుడప్పుడు మాయమైపోతూ ఉంటారు. మనం నేర్చుకుంటూనే ఉండాలి ప్రతి ఒక్కదాని నుండి, ప్రతి ఒక్కటిని సఫలీకృతం చేస్తూ ఉండాలి. ఎందుకంటే దృఢ నిశ్చయము, దృఢ విశ్వాసము అనేది తెలుస్తూ ఉంటుంది. దృఢ నిశ్చయము మరి దృఢ విశ్వాసముతోటే మీ యొక్క శిష్యులుగా గుర్తు అనేది ఉంటుంది. విశ్వాసము తోటి మనము జ్ఞానమును అర్థం చేసుకోగలుగుతాం. నేర్చుకోవటము అంటే పొందటము. ఎప్పుడైనా సరే తమ లోపల సమాధానం అన్నిటికీ కూడా లభిస్తూనే ఉంటుంది. దృఢ నిశ్చయం యొక్క శక్తితోటి
మనము నిరాశను కూడా మరి ఆశావాదంలోకి మార్చుకోగలుగుతాం. ఫ్రస్ట్రేషన్ కూడా నుండి బయటపడుతూ ఉంటాం, డిప్రెషను ఆలోచన నుంచి కూడా ఫ్రస్ట్రేషన్ నుంచి కూడా బయటపడుతూ ఉంటూ ఉంటాం. ఈ రెండు కూడా సంకల్ప శక్తి యొక్క నిర్మాణమే. ఇంకా స్వామి రామన్ అంటూ ఉన్నారు, ఈ సంకల్ప శక్తి ముందుకు వెళ్ళే కొద్దికి అసంభవాన్ని కూడా సంభవం చేస్తూ ఉంటుంది. ఎన్నైనా సరే మహాత్ముల యొక్క కర్మ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క జీవితంలో ఏదో ఒక సంకల్పం ప్రకృతమవుతూ ఉంటుంది. ఈ పని నేను చెయ్యాలి, నేనే చెయ్యాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయాల్సిందే అనేటువంటి దృఢత్వం ఉండాలి. దీని తర్వాత ప్రజలకి కూడా గొప్ప పని మనం చేసి పెట్టగలుగుతూ ఉంటాం. ప్రతి ఒక్క గొప్ప ఉపలబ్ధం వెనకాల ఇదే సంకల్ప శక్తి ఉంటుంది. అందుకనే ధ్యానము, ధారణ, ప్రాణాయామము పద్ధతి మీకు తెలుసు. సంపూర్ణ విశ్వాసం ఉండాలి దాని మీద. ఎటువంటి ఫ్రస్ట్రేషన్లు కానీ అడ్డంకి కానీ ఏమీ ఉండకూడదు. సత్యం వినండి, సంకల్ప శక్తితోటి అభ్యాసం చేయండి, అప్పుడు ఎలాంటి సఫలత లభిస్తుందో మీరే చవి చూడండి. ఒక జపానీ పెహల్వాను అంటే బలశాలి అన్నమాట, ఉస్తాద్ అంటారు చూడండి, ఆయన చిన్నప్పటి నుంచి ఏదో అతనికి చాలా భయము సతాయిస్తూ ఉండేది. ఆయన సబ్కాన్షియస్ మైండ్లో ఈ భయం అనేది కూర్చుండిపోయింది. ఈ జపనీస్ పెహల్వాను ఒక జన్ మాస్టర్ నుండి కలిశాడు, జిమ్ మాస్టర్స్ ఉంటారు కదా, ఆయన ఈయన యొక్క భయాన్ని కతం చేశాడు ఏదో విధంగా. అలాగే గురువు మన దైనందిక జీవితంలో కూడా ఎన్నో మనకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సహయోగం చేస్తూ ఉంటారు. గురువు మీద నమ్మకం, శిష్యరికం మీద నమ్మకం అనేది ఉండాలి. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదికే బేహదు పరం పరం పరం, మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై, నమస్తే.